അൽഹംദുലില്ലാ. ഋജുമാർഗം ടി വി പരീക്ഷക് മഹാശീലാര, അസ്സലാമു അലൈക്കും വറഹ്മത്തുള്ളാഹി വബറകാത്തു. ദീനിയർത്ഥം മനന്തര സൃഷ്ടികർത്ത അയിന അള്ളാഹു യൊക്കെ അശാന്തി മരി ശുഭാലു മീ അന്തര ജീവിതാലോ വർഷിച്ചു കാക്കാം. بسم الله الرحمن الرحيم ولقد خلقناكم ثم صورناكم ثم قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس لم يكن من الساجدين قال ما منعك الله تسجد إذ أمرتك قال أنا خير منه خلقته من نار وخلقته من طين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي റബ്ബി സിദ്നി ഇൽമ സുബ്ഹാനക ലാ ഇൽമ ലനാ ഇല്ലാ മാ അല്ലംതന ഇന്നക അൻതൽ അലീമുൽ ഹകീം. ഋജുമാർഗം ടി വി പ്രേക്ഷക മഹാശീലാര, മാനവുല ശത്രു എവരു? ഇൻഷാ അല്ലാ ഖുറാൻ ഹദീസ് വെലുഗുലോ ഈ അംശാന്നി മീ മുൻപ് ഉൻചേ പൂർത്തി പ്രയത്നം ചെയ്താണ്. സർവലോകാല സൃഷ്ടികർത്ത പരമ പവിത്രുടൈനటువంటి അല്ലാ സുബ്ഹാനഹു വതാല മൊട്ടമൊദടി മാനവുടൈന ആദം അലൈഹി ഇസ്ലാമിനെ സൃഷ്ടിച്ചിന തർവാത ആദം മുൻപ് അന്തരൂ സജ്ദാ ചെയ്യണ്ടി അനി ആജ്ഞ ജാരി ചെയ്യഗാനേ అందరూ సాష్టాంగపడ్డారు. కానీ ఒక ఇబ్లీష్ మాత్రము తిరస్కారులలో చేరిపోయాడు. ఇబ్లీష్ సాష్టాంగపడే వారిలో చేరలేదు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తాలా సూర్య అలరాఫ్ 7వ అధ్యాయం 12వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తాలా ఇబ్లీష్ని ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. అల్లా సుబ్హానహు వ తాలా ఈ విధంగా ప్రశ్నించాడు, ఓ ఇబ్లీష్ నీకేమైనది? నేను ఆదేశించినప్పటికీ నా ఆదేశం నుండి నిన్ను ఎవరు ఆపారు? ఎందుకు నీవు నా ఆదేశాన్ని పాటించలేదు అనేసి అల్లా సుబ్హానహు వ తాలా అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇబ్లీష్ గర్వపడుతూ ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. నేను అతనికంటే శ్రేష్ఠుడను అంటున్నాడు. నేను అతడికంటే శ్రేష్ఠుడను అని ఇక్కడ ఇబ్లీష్ గర్వపడుతున్నాడు. ఎందుకు శ్రేష్ఠుడనయ్యాను అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు ఇబ్లీష్. అల్లా సుబ్హానహు వ తాలాతో ఈ విధంగా అంటున్నాడు, ఏమని? ఖలఖతహు మిన్ నారిన్, నీవు నన్ను అగ్నితో సృష్టించావు. వఖలఖతహు మిన్ తీన్, ఈ మానవుణ్ణి నీవు మట్టితో సృష్టించావు. అంటే ఇబ్లీష్ యొక్క దృష్టిలో మట్టి కంటే అగ్గి శ్రేష్టమైనదని, అగ్గితో సృష్టించబడ్డ నేను మట్టితో సృష్టించబడ్డ ఈ మానవుడి ముందు సాష్టాంగపడటమేలా? ఎందుకు సాష్టాంగపడాలి? నేను అతనికంటే శ్రేష్ఠుడను అన్న ఒక గర్వం అతనిలో వచ్చేసింది. వాస్తవంగా తన ఆలోచన ఏమిటంటే, మట్టిని ఎంత పై పైకి మనం విసిరేసినా కానీ అది కిందికే వచ్చి పడిపోతుంది. అగ్గిని మనం ఎంత కిందికి దించాలని ప్రయత్నం చేసినా అది పై పైకే ఎగురుతుంది. ఇది అగ్గిలో ఉన్న గుణం. కాబట్టి ఆ యొక్క ఇబ్లీష్, అగ్గితో సృష్టించబడ్డ నేను మట్టి కంటే శ్రేష్ఠుడను, కాబట్టి మట్టితో సృష్టించబడ్డ ఈ మానవ జాతి ముందు నేను సాష్టాంగపడటము తగదు అని గర్విస్తూ చెప్పాడు. ఇక్కడ వాస్తవాన్ని ఇబ్లీష్ గ్రహించలేదు. అగ్గిలో ఉన్న గుణం ఏమిటి, మట్టిలో ఉన్న గుణం ఏమిటి? మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు, వాస్తవమే. కానీ ఈ మట్టిలో ఉన్న గుణం ఏమిటో ఇబ్లీష్ గ్రహించలేకపోయాడు. మట్టిలో ఉన్న గుణం వినయం, వినమ్రత, మెతకదనం, పంటను పండింపజేయటం, ఎన్నో రకరకాల వేలాది పండ్లను భూమిలో నుండి పండింపజేయటం ఒక్క మానవ జాతికే కాదు ఎన్నో జీవరాశులకు ఉపాధిని కల్పించటం, అందులో మెతకదనం, గట్టిదనం,
ఇవన్నీ కూడా భూమిలో ఇమిడి ఉన్నాయి. కానీ అగ్గిలో ఉన్నటువంటి గుణం ఏమిటి? అగ్గిలో ఉన్న గుణం కాల్చివేయటం, నాశనం చేసేయటం. ఈ రెండు అగ్గిలో ఉన్నటువంటి గుణం. ఈ యొక్క గుణాన్ని అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా పైపెచ్చు మట్టి కంటే అగ్గి శ్రేష్టమైనది, శ్రేష్టమైన అగ్గితో సృష్టించబడ్డ నేను ఈ మట్టితో సృష్టించబడ్డ మానవుడి ముందు నేను తలదించడం ఏమిటి అనేసి అల్లాహకు ఎదురుగా సమాధానం చెప్పడం జరిగింది. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఈ విధంగా ఇబ్లీష్తో, ఈ ఇబ్లీష్ సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ యొక్క ఆదేశాన్ని తిరస్కరించినందుకు కారణంగా ఈ ఇబ్లీష్ను షైతాన్ అని కూడా ఎన్నోసార్లు ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఇబ్లీష్ ఈ షైతాన్తో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా అంటున్నాడు. సూరా అల్-అరాఫ్ 7వ అధ్యాయం 13వ వాక్యములో ఖాల ఫహ్బిత్ మిన్హా ఫమా యకూను లక అంత తకబ్బర ఫీహి ఫఖ్రుజ్ ఇన్నక మిన సాగిరీన్. సరే, అయితే ఇక్కడి నుంచి కిందికి దిగు, ఇక్కడ నీ గొప్పతనాన్ని గురించి గర్వపడే హక్కు నీకు లేదు. అగ్గితో నిన్ను సృష్టించినా, మట్టితో మానవుణ్ణి సృష్టించినా, సృష్టించినది నేనే. కానీ నీ గొప్పతనాన్ని గురించి నీవు గర్వపడే హక్కు నీకు లేదు, ఇక్కడి నుంచి దిగు అనేసి సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పడం జరుగుతుంది. ఆకాశాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్లీష్ను, ఆ షైతాన్ను, నీ గర్వపడే హక్కు నీకు లేదు, ఇక్కడి నుంచి దిగిపో, ఇక్కడి నుంచి భూమి మీదకి దిగిపో అనేసి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇబ్లీష్తో చెప్పడం జరిగింది. ఇంకా వెళ్ళిపో, తమ పరాభవాన్ని తామే ఎన్నుకున్న వారిలోని వాడవు నువ్వు, నీ నాశనాన్ని నువ్వే ఎన్నుకున్న వాడిలోని వాడవు నీవు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇబ్లీష్తో ఆజ్ఞాపించడం జరిగింది. కారణం అల్లాహ్ యొక్క ఆదేశాన్ని వ్యతిరేకించడం. తను అల్లాహ్ యొక్క ఆదేశాన్ని వ్యతిరేకించాడు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎందుకు నీవు నా ఆదేశాన్ని వ్యతిరేకించావు అని అడిగినప్పుడు, వల్ల నా వల్ల తప్పైంది, నన్ను క్షమించు అని తన తప్పును ఒప్పుకోలేదు. తన తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం తను గొప్పవాడినని, తను అగ్గితో సృష్టించబడ్డాడని, మానవుడు కేవలం మట్టితో సృష్టించబడ్డాడని, ఈ మట్టితో సృష్టించబడ్డ ఈ మానవుడి ముందు నేను తలదించటం ఇది సమంజసం కాదు అని తనను తానుగా గొప్పవాడిగా ప్రకటించుకున్నాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా, అయితే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దిగిపో, నీ గొప్పతనాన్ని గురించి గర్వపడే హక్కు నీకు ఇక్కడ లేదు, నీ యొక్క నాశనాన్ని నువ్వే కోరుకునే వాడిలోని వాడవైపోయావు నీవు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇబ్లీష్తో అనటం జరిగింది. ఆ తర్వాత సూరా అల్-అరాఫ్ 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఖాల అన్జిర్నీ ఇలా ఖౌమి యుబ్అసూన్. వల్ల ఏ మానవ జాతినైతే నీవు సృష్టించావో ఈ మానవ జాతి మళ్ళీ లేపబడే రోజు వరకు, తీర్పు దినం వరకు, ప్రళయ దినం వరకు నాకు వ్యవధినివ్వు. షైతాన్, ఆ ఇబ్లీష్ అల్లాహ్ దగ్గర సమయాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే ఏ మానవుడైనా ఆదమ్ అలైహిస్సలాం వల్లనైతే దైవదాసుడైన నేను దైవ ఆజ్ఞను వ్యతిరేకించేవాడిగా మారిపోయానో, ఏ మానవ జాతి వల్లనైతే నేను దైవ శాపగ్రస్తుడనయ్యానో, ఏ మానవ జాతి వల్లనైతే నేను నరకవాసినయ్యానో, ఈ యొక్క మానవుణ్ణి, ఈ యొక్క మానవ జాతిని నేను సర్వనాశనం చేసి తీరాలి, దైవ ఆజ్ఞలను పాటించని వారుగా, దైవ ఆజ్ఞలను వ్యతిరేకించేవారుగా, దైవ అవిధేయులుగా వీరిని మార్చేయాలి, రుజుమార్గం నుండి వీరిని మార్గభ్రష్టత్వం వైపుకు తీసుకెళ్ళిపోవాలి, విశ్వాసం నుండి అవిశ్వాసం వైపునకు వీరిని తీసుకెళ్ళిపోవాలి, ధర్మము నుండి అధర్మం వైపునకు వీరిని తీసుకెళ్ళిపోవాలి, మంచి పనుల నుండి చెడ్డ పనుల వైపుకు వీరిని ఆకర్షించి వీరిని శాశ్వతంగా అధర్మ మార్గంలో నడిపించి వీరిని నాతో పాటు నరకానికి తీసుకెళ్లాలని అతను సంకల్పం చేసుకొని అల్లాహ్తో సమయాన్ని కోరాడు. 7వ అధ్యాయం 14వ వాక్యములో ఖాల అన్జిర్నీ అలా ఖౌమి యుబ్అసూన్. అయితే సరే, వల్లా మళ్ళీ ఈ మానవులందరూ తిరిగి లేపబడే రోజున వరకు నాకు వ్యవధినివ్వు, నాకు అధికారాన్నివ్వు అనేసి
ఇబ్లీష్ అడగటం జరిగింది. ఆ యొక్క షైతాన్ మానవులను రుజుమార్గం నుండి తొలగించాలని మానవులకు శత్రువుగా తయారయ్యాడు. ఇంకా ఆ దైవం దగ్గర వ్యవధిని కోరాడు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ 7వ అధ్యాయము 15వ వాక్యములో ఖాల ఇన్నక మినల్ ముంజరీన్, అల్లా సుబ్హానహు తాలా, ఓ ఇబ్లీష్, నీకు వ్యవధి ఉంటుంది, నీకు వ్యవధిని ఇస్తున్నాను అనేసి అల్లా సుబ్హానహు తాలా అనడం జరిగింది. ఆ తర్వాత సూర అల్ అరాఫ్ 7వ అధ్యాయం 16వ వాక్యంలో ఖాల ఫబిమా అగ్వైతనీ లఖుదన్న లహుం సిరాతకల్ ముస్తఖీం. షైతాన్, ఆ ఇబ్లీష్ అల్లాహ్తో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఏమని? నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేసినట్లే నేను ఈ మానవ జాతిని మార్గభ్రష్టులనుగా చేసి తీరుతాను అని ఆ దైవంతో చెప్తున్నాడు. వల్లాహ్, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేసినట్లే నేను ఈ మానవ జాతిని నీ రుజుమార్గంపై రాకుండా వీరిని కూడా మార్గభ్రష్టులుగా చేసి తీరుతాను. నీవు చూపించే రుజుమార్గంపై ఈ ప్రజలు నడవకుండా నేను వారిని అధర్మ మార్గంలో నడిపిస్తాను అనేసి మొండి పట్టుతో తను చేసిన తప్పును ఒప్పుకోక ఆ తప్పును సమర్థించుకోవటానికి తను గొప్పవాడినని, నేను అగ్గితో సృష్టించబడ్డానని, మానవుడి కంటే శ్రేష్ఠుండని గర్వపడ్డాడు, దైవానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఇంకా పైపెచ్చు దైవం ముందు వ్యవధిని కోరుతున్నాడు, నాకు వ్యవధినివ్వు, నాకు అధికారాన్ని ఇవ్వు, ప్రళయ దినం వరకు, మానవులను తిరిగి మళ్ళీ లేపబడే రోజు వరకు నీవు నాకు వ్యవధినివ్వు, నేను ఈ మానవ జాతిని మార్గభ్రష్టుల్ని చేసి తీరుతాను. ఎందుకంటే ఏ మానవ జాతి వల్ల నేను మార్గభ్రష్టుడనయ్యాను, దైవ శాపానికి గురయ్యాను, ఆ మానవ జాతి పట్ల అసూయ ద్వేషం ఏర్పరచుకున్నాడు. అసూయ ద్వేషం, కుళ్ళు, కపటం, గర్వం, ఇవన్నీ కూడా షైతాన్లోని చేష్టలు, షైతాన్లో ఉండేటటువంటి గుణాలు. ఇది విశ్వాసుల్లో ఉండజాలదు, విశ్వాసుల్లో ఉండకూడదు, విశ్వాసుల్లో ఉండకూడదు. ఎవరిలోనైతే గర్వం ఉంటుందో, నేను గొప్పవాడిని, అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా రుజుమార్గంపై రాలేవాడు సుమా. ఎవరిలోనైతే గర్వం ఉంటుందో, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ధనికుణ్ణి, నేను చాలా ఉన్నతమైనటువంటి హోదా కలవాడిని అన్నటువంటి గర్వం ఎవరిలో అయితే ఉంటుందో, అటువంటి వారు ఎన్నడూ కూడా రుజుమార్గంలోకి రాలేరు. ఎందుకంటే ఇది షైతాన్ యొక్క గుణాలలో మొదటి గుణం ఇది. కాబట్టి ప్రేక్షక మహాశీలారా, గర్వం అనేది షైతాన్ యొక్క మెట్టు. కాబట్టి అలాంటి గర్వానికి మనం లోను కాకుండా, మనం ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు జరిగితే తప్పుని ఒప్పుకొని ఆ తప్పుని సరిచేసుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడే మన సమాజ సంస్కరణ అవుతుంది. అంతేకాని సమాజంలో తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకా కొన్ని అబద్ధాలు చెప్పి ఇంకా అల్లర్లు, అరాచకాలు సృష్టించుకోవటం వల్ల ఈ సమాజ సంస్కరణ జరగదు. కాదు కదా, సమాజంలో అశాంతి, ఆందోళన ఇంకా ఎక్కువైపోతుంది. ఇబ్లీష్ ఆ విధంగా సమాజాన్ని, ఈ మానవ జాతిని అధర్మ మార్గంలో నడిపిస్తానని ఆ రోజు అల్లాహ్ దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. అదే ప్రకారంగా నేడు మానవులలో అనేక మందిని రుజుమార్గం నుండి వైదొలగించేశాడు, అధర్మ మార్గంలో నడిపిస్తున్నాడు, మార్గభ్రష్టత్వం వైపుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మనం మనల్ని పుట్టించిన సృష్టికర్త ఆజ్ఞలకు లోబడి జీవితం గడిపేవారుగా ఉండాలి తప్ప, మన సృష్టికర్త ఆజ్ఞను వ్యతిరేకించి మన సృష్టికర్త శాపానికి గురి అయిపోయిన ఆ యొక్క ఇబ్లీష్, షైతాన్ యొక్క అడుగుజాడల్లో మనం నడవకూడదు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత సూర్య అల్ అరాఫ్ 7వ అధ్యాయం 17వ వాక్యములో సుమ్మల ఆతియన్నహుమ్ మిన్ బైని ఐదీహిమ్ వమిన్ ఖల్ఫిహిమ్ వఅన్ ఐమానిహిమ్ వఅన్ షిమాయిలిహిమ్ వలా తజిదు అక్సరహుమ్ షాకిరీన్. ఇబ్లీష్ అంటున్నాడు, అల్లా సుబ్హానహు తాలా ఈ వాక్యాలు నేడు మానవ జాతికి ఎందుకు వినిపిస్తున్నాడంటే, మీ యొక్క శత్రువు ఎవరో, ఆయన మిమ్మల్ని ఏ విధంగా ఈ జీవితంలో
మాటు వేసి మిమ్మల్ని రుజుమార్గం నుండి వైదొలగించి మార్గభ్రష్టత్వం వైపుకు తీసుకెళ్లిపోతున్నాడో వాస్తవం ఏమిటో తెలుసుకుని రుజుమార్గంలోకి వచ్చి రుజుమార్గంపై నడిచేందుకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇబ్లీష్ శైతాన్తో అంటున్నాడు ఈ వాక్యంలో ఏమని, ముందు వెనక కుడి ఎడమ అన్ని వైపుల నుండి నేను మాటు వేసి కూర్చుంటాను. ఎలా మాటు వేసి కూర్చుంటాను అంటే ఎలక ఎక్కడ బయటికి వస్తుందో అని పిల్లి ఏ విధంగా మాటు వేసి కూర్చుంటుంది, ఎలక బయటికి రాగానే తన పంజా విసురుతుంది, ఆ విధంగా షైతాను మానవుడి హృదయం దగ్గర మాటు వేసి కూర్చుంటాడు. ఏ క్షణంలోనైనా ఇతన్ని నొంగదీసుకోవాలి. డబ్బు దగ్గరైనా, అందం దగ్గరైనా, ఆస్తి దగ్గరైనా, స్త్రీ దగ్గరైనా, ఏదో ఒక రూపేణ ఇతన్ని నొంగదీసుకోవాలి అనేసి ఎల్లప్పుడూ షైతాను కుడి ఎడమ ముందు వెనక అన్ని వైపుల నుండి మానవుడిని మాటు వేసి కూర్చొని ఉన్నాడు. ఎందుకు? రుజుమార్గంపై వెళ్లకుండా ఉండేందుకు. చూశారా షైతాను ఎంత పటిష్టంగా మానవులపై పనిచేస్తున్నాడు. రుజుమార్గంపై మాటు వేసి కూర్చున్నాడు, రుజుమార్గంపై ఎవరు వెళ్ళకూడదనేసి ఈ వాక్యంలో అల్లాహ్తో షైతాను వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలాతో, వారిలో అధికులను నీవు అవిధేయులుగా చూస్తావు, అధికులను అవిధేయులుగా చూస్తావు అనేసి ఇక్కడ షైతాన్ అల్లాహ్ సుబ్హానహు తాలాతో చెప్పడం జరుగుతుంది. ఇంకా సూరాల అరాఫ్ 7వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఖాలఖ్రుజ్ మిన్హా మజ్ఊమమ్ మద్హురా లమన్ తబిఅక మిన్హుమ్ లఅమ్లఅన్న జహన్నమ మిన్కుమ్ అజ్మయీన్. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా ఇబ్లీష్తో ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో, నీచుడవై నికృష్టుడవై వారితో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో వారితో నిన్ను కలిపి నేను నరకాగ్నిని నింపుతాను. అతి భయంకరమైనటువంటి నరకం ఏదైతే దైవం తయారు చేశాడో ఆ నరకం శాశ్వతమైనది, శాశ్వతమైనటువంటి నరకం. ఆ యొక్క శాశ్వతమైనటువంటి నరకంలో కేవలం అగ్గి తప్ప మరేమీ ఉండదు. అలాంటి అగ్గి కీలకల మధ్య నిన్ను అనుసరించేవారు, నేను చూపిన రుజుమార్గాన్ని వదిలి మార్గభ్రష్టత్వం వైపుకి ఎవరైతే పయనం చేస్తారో అటువంటి వారిని అందులో వేసేసి ఆ నరకంలో వేస్తాను అనేసి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇబ్లీష్తో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మానవ జాతికి శత్రువుగా షైతాన్ నిలబడ్డాడు. ఎంతోమంది మానవులను రుజుమార్గము నుండి వైదొలగించి అధర్మం వైపుకు తీసుకెళ్ళిపోయాడు. మానవ జాతికి శత్రువుగా ఉంటూ మానవులను ఎంతోమందిని రుజుమార్గం నుండి వైదొలగించి అధర్మ మార్గం వైపుకు తీసుకెళ్ళిపోయాడు ఈ ఇబ్లీష్. ఈ ఇబ్లీష్నే ఖురాన్లో షైతాన్ అని కూడా చెప్పడం జరిగింది. చివరకు ఈ ఇబ్లీష్ ప్రజలను విశ్వాసము నుండి అవిశ్వాసం వైపునకు, ధర్మము నుండి అధర్మం వైపునకు, జ్ఞానము నుండి అజ్ఞానం వైపునకు, రుజుమార్గం నుండి మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకుని వెళ్ళటమే కాకుండా ఈ ప్రజలను శాంతి మార్గంపై నడిపింపక అశాంతి మార్గంలో నడిపిస్తూ, అంతేకాకుండా తనను సృష్టించిన నిజ సృష్టికర్తను మరిపింపజేసి, ఏ సృష్టికర్త అయితే మన కోసం ఈ సర్వాన్ని సృష్టించాడో, భూమిని, ఆకాశాన్ని, భూమి ఆకాశాలలో ఉన్నటువంటి సమస్తాన్ని, ప్రతి క్షణం అనుక్షణం అనుభవిస్తున్న ఈ ఆక్సిజన్, ఈ గాలిని, ఈ నీటిని, ఈ సమస్తాన్ని ఏవైతే మనం అనుభవిస్తున్నామో, వీటన్నిటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మరపింపజేసి ఇహలోకమే శాశ్వతమైనదిగా, అందమైనదిగా చేసి మానవుణ్ణి మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకొచ్చాడు షైతాన్. షైతాన్ వేసినటువంటి అతి భయంకరమైనటువంటి జాల ఏమిటంటే, పరలోకం ఎక్కడుంది, ఎక్కడున్నాడు దేవుడు, ఇదే జీవితం, ఇదే స్వర్గం, ఇదే నరకం, మంచి చేసుకుంటే ఇక్కడే స్వర్గం, చెడు చేసుకుంటే ఇక్కడే నరకం. మంచి అంటే ఏమిటి, 10 మందిని మోసం చేసి బాగా డబ్బు సంపాదించుకోవటం, మంచి భవనాన్ని నిర్మించుకోవటం, ఎదుటి వ్యక్తి సమాధి కట్టైనా తాను పునాదిని వేసుకోవటం, ఇది షైతాన్ మానవాళికి నేర్పిస్తున్నటువంటి మంచి. ఈ విధంగా మానవులను మార్గభ్రష్టులుగా చేసేందుకై సంసిద్ధంగా అనుక్షణం ప్రతి మానవుడి వెంట
నిలబడి ఉన్నాడు ఆ షైతాన్ మరియు ఆ యొక్క సంతానం. వీరిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఇన్షాల్లా దీని తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.